చిలుక పలుకు. ఒక ఊళ్ళో కొంచెం ఆస్తిపరురాలైన ముసలావిడ ఉండేది. ఆవిడకు ఒక మనవరాలు తప్ప మరెవరూ లేరు. ముసలావిడ ఆ మనవరాల్ని ఎంతో కట్టుదిట్టంలో ఉంచి భయభక్తులతో పెంచేది. ఆ పిల్ల బయటికి వెళ్ళి తన ఈడు పిల్లలతో ఆడుకోరాదు. ఆ పిల్లలు ఈ పిల్ల కోసం రాకూడదు. మనవరాలికి ఇల్లు బందిఖానాలాగా ఉండేది. ఇంట్లో అవ్వ ఒక రామచిలుక తప్పిస్తే ఇంకేమీ లేదు. ఇతర పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతుంటే మనవరాలికి ముసలిదానిపైన మండిపోయేది. కానీ ముసలిదంటే చెడ్డ భయం కావటం చేత ఆవిడ ఎదుట కుక్కిన పేనులాగా అమాయకంగా ఉండేది. ముసలావిడ లేనప్పుడు మాత్రం అబ్బా ఈ ముసలిది పోయినా బాగుండును అని పైకి అనుకునేది. వినగా వినగా రామచిలుకకు ఈ మాటలు నోటపట్టాయి. అది ఒకనాడు ముసలావిడ వింటుండగా అబ్బా ఈ ముసలిది పోయినా బాగుండును అని అనేసింది. ముసలావిడ ఈ మాటలకు నిర్ఘాంతపోయింది. అస్తమానం ఇంట్లోనే ఉండే రామచిలుకకు ఇలాంటి పాపిష్టి మాటలు ఎలా వస్తాయి? ఆవిడకు తన మనవరాలిపైన అనుమానం తగల్లేదు. ఎందుచేతనంటే నోట్లో నాలిక లేనట్టు కనిపించే ఆ పిల్ల నిష్కారణంగా అటువంటి మాటలు ఎందుకంటుంది? ఒకనాడు ముసలావిడతో తమ ఇంటి విషయం ఏదో చెప్పుకోవటానికని పొరుగింటి ముసలావిడ వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకునే సమయంలో రామచిలుక ఠపీమని అబ్బా ఈ ముసలిది పోయినా బాగుండును అని అన్నది. ఈ మాటలు వింటూనే పొరుగింటి ముసలమ్మ వెలవెలపోయి మాట్లాడే మాట కూడా పూర్తి చెయ్యకుండా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. ముసలావిడకి తల తీసేసినట్టయింది. ఎలాగైనా చిలుక చేత ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేయించాలని ఆవిడకు అనిపించింది. పొరుగునే ఒక శాస్త్రులు గారున్నారు. వారింట కూడా ఒక రామచిలుక ఉన్నది. అందుచేత చిలుకల సంగతి ఆయనకు బాగా తెలుసు. ముసలావిడ శాస్త్రులు గారింటికి వెళ్ళి అయ్యా మా చిలుక పాపిష్టి మాటలు నేర్చింది. ఎవరైనా ఇంటికి వస్తే భయంగా ఉంటున్నది. దానికి కాస్త మంచి మాటలు అలవడే దారి చెబుతారా అని ముసలావిడ అన్నది. శాస్త్రులు గారు ఆ మాటలు విని అదేమంత కష్టమైన పని కాదే. మా చిలుక చాలా మంచి మాటలు మాట్లాడుతుంది. దాని నోట ఎన్నడూ ఒక్క చెడ్డ మాట రాదు. కావాలిస్తే మా చిలుకను మీ చిలుక పంజరంలోనే 4 రోజుల పాటు ఉంచుకోండి. దాని నుంచి మీ చిలుక కూడా 4 మంచి ముక్కలు నేర్చుకుంటుంది అని ముసలావిడతో శాస్త్రులు గారన్నారు. బాబు ఆ పాటి సహాయం చేయండి అని ముసలావిడ ఆశగా అడిగింది. దానికేం భాగ్యమమ్మా అంటూ శాస్త్రులు గారు తమ చిలుకను ఆవిడకిచ్చాడు. ఆవిడ దాన్ని తెచ్చి తమ చిలుక ఉండే పంజరంలో పెట్టింది. ఈ పనిచేశాక ఆవిడకు పెద్ద బరువు దించేసినట్టు అనిపించింది. కానీ అంతలోనే ఇంటి చిలుక కొత్తగా వచ్చిన చిలుకను చూసి కళ్ళార్పుతూ అబ్బా ఈ ముసలిది పోయినా బాగుండును అని అన్నది. వెంటనే శాస్త్రులు గారి చిలుక తథాస్తు అని అన్నది. ముసలావిడకు ఒళ్ళు మండిపోయింది. ఆవిడ పంజరం తెరిచి 2 చిలుకలను వదిలిపెట్టేస్తూ ఛీ పొయ్యి చావండి అని తిట్టింది. ఆ చిలుకలు హాయిగా ఎగిరిపోయాయి.